వస్తాను గురుగా. శుభం. ఏ గౌరి, శుభం. పద. ఇప్పుడు ఏం చేయాలి? రాత్రి 10 అమ్మ పంతులు, మన దగ్గర గుడి సైడేషన్లు కూడా ఉన్నాయటి. నీకు స్పాట్ నేను ఎడతాగా. పటారంలో నలటారం, ఈ జగమంతా డంబాచారం. బలో ఆపండి. ఎవరు మీరు? దండలు సవి. దండలు ఎక్కడి నుంచి వచ్చారు? గోడలు దాటుకుంటూ తమ దర్శనార్థం వచ్చాం సామి. ఏమి మీ కోరిక? చాలా చిన్న కోరిక సామి. ఏమిటది చెప్పుకోండి. తమరికి కుమార్ స్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసాడు కదా సామి. కుర్ర కుంక, వాడు నా పాద దాసుడు. అదే సామి, వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టేయించేలా చూడాలి సామి. అసంభవం, కుదరదు. అసంభవం అంటే ఎలా కుదరదు సామి? నన్ను తీసుకెళ్ళాలి సామి. చెయ్యకపోతే ఏం చేస్తారు? చెయ్యకపోతే ఏమిటది? గుడుంబా మూవీస్ వారి గుడి వెనక నా సామి. నమస్కారం. చింత చెట్టు కాడము చింతామణి, నీకు చింతకాయ ఇచ్చినాని చింతామణి. నిన్ను చింతకాయతో కూడా చింతవాడ. ఆపండి, చూపించిన తోరు చాలు, ఇంకా వెళ్ళిపోండి. అట్టాకే సామి. పదండ్రా, మిగతా భాగం కుమారస్వామి నాయుడు గారికి చూపిద్దాం. ఆగండి, కుమారస్వామి నాయుడు దగ్గరికి ఎందుకు? ఏదో భక్తురాలు పరవశంతో మమ్మల్ని ఆహ్వానించింది. మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాం, ఆశీర్వదించి వచ్చాం. దీన్ని నాట్యం అంటారా సామి? అయితే తరు వైభాగం చూడండి సామి. అంటే రెండో పాట కూడా ఉందా? కథలో అదే ట్విస్ట్ సామి. అవునండి, ఆ కుమారస్వామి మంచి రసికుడు. వాడి బొంద, వాడు రసికుడేంటి? తెలివి తక్కువ దద్దమ్మ. నేను సంస్కృతంలో బూతులు తిడుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. కడుపుతో ఉన్న బురద పందిలా ఉంటాడు. వాడు ఒక అప్రాచుడు, నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు. వాడికి నేను చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం. బాబు నాయనా, చిట్టి కన్నా, నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీరు ఏం చెప్తే అది తూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయన. బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చాయినా ఆయన. శిష్య. స్వామి. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమన్నాడు నాయన? నేను పెద్ద చదువుకోలేదు స్వామి. ఏమన్నాడో తమరే సెలవు స్వామి. పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ ఇవ్వద్దన్నాడు నాయన. అలా అన్నాడా? ఇక పని మొదలు పెడదామా? పరబ్రహ్మం పని మొదలు పెడదామా? మొదలు పెడదామా? దిస్ ఈస్ 9849913413. హాయ్ సక్కు డార్లింగ్. లేట్ నాన్నా, టూ లేట్. వెయిటింగ్ అన్నా ఫైటింగ్ అన్నా నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. ఎనీవే, బాడీ మంచి హీట్ లో ఉంది, నువ్వు వచ్చి కూల్ చేయాలి. పిచ్చ ఫ్రీ నాన్నా. ఆఫీస్ లో మనకు సపరేట్ షెడ్ ఉంది, దానిలో బెడ్ ఉంది. మా దిక్కుమాల వైఫ్ ఊరెళ్ళింది. సక్కు లాంటి సూపర్ ఫిగర్ లైన్ లో ఉంది, డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సే లేదు. నాలాంటి రసిక రాజుకి ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు నాన్నా. నువ్వేం ఫిగర్ పడగరా బాయ్, విశాల సాంగ్ గుడికి పోతున్నావు కదా, పనైనట్టే పో. Yes, I am so active today, Sakku. వీడెవడరా రోడ్డు అడ్డంగా అటు ఇటు తిరుగుతున్నాడు? నాకు తెలుసురా సక్కు, నువ్వు పట్టపగలే చుక్కలు చూపించగలవు, పక్కెక్కకుండానే స్వర్గం చూపించగలవు. హార్న్ కొట్టరా బాయ్. ఈ బండికి హార్న్ బ్రేక్లు ఉంటే టెన్షన్ ఎందుకు? హలో బాస్. నీ వాయిస్ వింటుంటే వరల్డ్ని మర్చిపోయి నీ ఒళ్ళో వాలిపోవాలనిపిస్తుందిరా. ఒళ్ళో కాదు, గుద్దితే హాస్పిటల్ బెడ్ మీద పడతావు, జరుగు నీకు. ఓ సక్కు, ఇప్పటికే నా ఒళ్ళు హీట్ ఎక్కిపోయింది, ఇక దానికి బ్రేక్ అయ్యాలని చూడకు. ఈ బండికి బ్రేకుల్లో గుద్దితే సస్తావు, జరుగురే. సక్కు.
అయ్యో నాన్నా నాన్నా సక్కు సక్కు ఎక్కడనమాట నాన్నా డ్రైనేజ్ లోకి ఎవరు నాన్నా మీరు ఏంది చెల్ల పట్టుకుని రోడ్డు మీద రోడ్ రోలర్ లేక పురుసత్గా దొరుకుతున్నా ఏయ్ ఈ రోడ్డు ఏమన్నా నువ్వు ఉంచుకున్నది ఏంచింది అనుకున్నావా ఏంటన్నా గుద్దేది మీరే తిట్టేది మీరేనా భలే ఉందే అసలు మిమ్మల్ని కాదు నాన్న అనుకోవాల్సింది మీలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారే వాళ్ళని అనుకోవాలి లైసెన్స్ మమ్మల్ని లైసెన్స్ దమ్ములాడికి వచ్చినాయి బే కొట్టడాలు లేవు నాన్న ఫోన్ చేస్తే పెద్ద పెద్ద వాళ్ళు రంగంలోకి దిగుతారు మ్యాటర్ మినిస్టర్ దాకా పోతుంది తెలుసా అంత దూరం కనవా గొడవలు ఎందుకురా రండి బచాయించినావు మీకు గుళ్ళు గోపురాలు కూడా నాన్న నా వేలు విరిచిన పాపానికి మీకు గుడికెళ్లే ఫలితం దక్కకుండా పోతుంది ఇదే మీకు నా శాపం అయిపోయింది ఏంటన్నా రెచ్చిపోతున్నావు పాపం కదా అని జాలి చూపిస్తే శాపం పెడతావా మరి పెట్టడం పోనీ అష్టమి బుధవారం అది ఆ పిల్లకి విపత్తారు అవుతుందిరా పంచమి గురువారం మీన లగ్నం అష్టమ సిద్ధి ఎక్కడ నడిచిందిరా అది ఆ బుధవారం వృషభ లగ్నం లగ్నాధిపతి బలం ఎక్కడ నడిచిందిరా పక్క సంచరాడ అయ్యా రావలింగేశ్వరరావు గారు ఈవిడ ఉండగా ముహూర్తం పెట్టడం వల్ల కాదండి పోతేనే కానీ ముహూర్తం బాగా సరదా పడుతుంది పోనీ ముసలి పోవడానికి ముహూర్తం పెడతావేటి అవేం మాటలు ప్రభు పని తదాస్తు దేవతలు వీళ్ళమ్మ మీద సంతకం పెట్టకుండా చస్తాను పేకాట కూడా పైసా గతి లేకుండా చస్తావరా నా కొడక ఇదిగో చూడు దశమి శుక్రవారం అద్భుతంగా ఉందండి అమ్మ మహాలక్ష్మి ఇంటికి వచ్చే వేళ అయింది ఏడే రావడి కొడమల్ల తీసుకొచ్చావు మన కోసమేనా మన కోసం తర్వాత తెస్తాను ఓల్డ్ మ్యాన్ ఈ జున్ను బావ కోసం ఇంతకాలిగున్నారేటి ఇంతకాలిగున్నారేటి అంటున్నాను ఏం లేదు అల్లుడు నువ్వు ఆ రాధవ సందులో తెల్లదాన్ని కాబట్టి మీరు చూశాడంట ఈడేవో రంగారావు గారు చెబుతారు ఏటగారాలు వద్దు ఒరేది నీకు బాగుంటుంది కాస్ట్లీ మామ బ్యాచ్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తావా చిన్న మామ బాడీలో వన్ ఆఫ్ ది పార్ట్ ఈ విషయం మామకు తెలిసి మామానా మామ హార్టెడ్ ఎవరైనా మాజీ మంత్రి ఏడి ఎక్కడ ఇట్స్ మీ మామ దిస్ ఇస్ మై హార్ట్ దిస్ ఇస్ మై గ్యాంగ్ యూజువల్లీ యూజువల్లీ